స్వేచ్ఛ మీడియా ప్రేక్షకులకు నమస్కారం. ఇటీవల పత్రికలు చదువుతుంటే ఒక ఆసక్తికరమైన వార్త నా దృష్టిని ఆకర్షించింది. ఆ వార్త చదివిన తర్వాత నాకు చాలా సంతోషం వేసింది. ఆ వార్త ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలలలో కొత్తగా 2.68 లక్షల విద్యార్థులు చేరారు. ఇందులో 2 లక్షల మంది ప్రైవేటు పాఠశాలల నుండి టీసీ తీసుకొని వచ్చి ప్రభుత్వ పాఠశాలలలో చేరారు. ఇలా చేరడానికి కరోనా వైరస్ వల్ల ఆదాయం కోల్పోయి తల్లిదండ్రులు పిల్లలకు ఫీజులు కట్టలేక ప్రభుత్వ పాఠశాలలో చేర్చుతున్నారా అనే సందేహము వస్తున్నది. కానీ క్షేత్రస్థాయిలో వాస్తవాలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. జగన్ ప్రభుత్వము నాడు నేడు పథకం కింద ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను పూర్తిగా మార్చివేసినది. అందువల్లనే 2019 విద్యా సంవత్సరంలో విద్యార్థుల సంఖ్య 39.78 లక్షలు ఉంటే 2020 విద్యా సంవత్సరంలో 42.46 లక్షలకు చేరింది. ఈ పరిణామము ప్రభుత్వ అధ్యాపకుల ఆత్మవిశ్వాసము పెంపొందిస్తున్నది. విద్యార్థుల సంఖ్య తగ్గితే తమ పాఠశాలలను ఎప్పుడు మూసివేస్తారో, తమ ఉద్యోగానికి ఎక్కడ ముప్పు వస్తుందో అని ప్రభుత్వ అధ్యాపకులు గతంలో భయపడేవారు. ఇప్పుడు వారిలో భయం స్థానంలో ఆత్మవిశ్వాసము తొణికిసలాడుతుంది. జగన్ ప్రభుత్వం వచ్చాక జగనన్న అమ్మఒడి, నాడు నేడు, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద వంటి పథకాలు ప్రజలను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. పనుల కోసం ఇరుగు పొరుగు రాష్ట్రాలు, ముఖ్యంగా హైదరాబాదులో నివసిస్తున్న పలువురు తిరిగి ఆంధ్రప్రదేశ్లోని తమ సొంత స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. ప్రభుత్వము ఇచ్చే వివిధ పథకాల ద్వారా ప్రయోజనము పొందుతున్నారు. జగనన్న గోరుముద్ద పథకం కింద దాదాపు 38 లక్షల మంది విద్యార్థులు పౌష్టికాహారము పొందగలుగుతున్నారు. అమ్మఒడి పథకం కింద 42 లక్షల కుటుంబాలకు పైగా లబ్ధి పొందుతున్నారు. పిల్లలను క్రమం తప్పకుండా స్కూలుకు పంపించడమే కాకుండా మధ్యలో చదువు మాన్పించి కూలి పనులకు, ఇంట్లో ఇళ్లల్లో పనులకు పంపించడము తల్లిదండ్రులు మానుకున్నారు. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు తయారవుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లతో సహా అనేక రకాల మౌలిక సదుపాయాలను ప్రభుత్వము దశల వారీగా మెరుగుపరుచుతున్నది. ముఖ్యంగా బాలికల ప్రైవసీ అవసరాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మాతృమూర్తులు అందరూ దీవిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే పిల్లలకు స్కూల్ బ్యాగు, బెల్టు, షూస్ ఇవ్వడం ద్వారా పాఠశాలలకు వచ్చే పిల్లల్లో తరతమ భేదాలు లేకుండా ప్రభుత్వం చేయగలిగింది. గ్రామసీమలకు వెళ్ళినప్పుడు విద్యార్థిని విద్యార్థులు తమ కొత్త యూనిఫాములతో నవ్వుతూ తుల్లుతూ కనిపించడం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. టీచర్ల ముఖాల్లో దిగులు పోయి ఆనందం కనిపిస్తున్నది. విద్యారంగంలో జరుగుతున్న విద్యా విప్లవంలో తాము భాగస్వాములమన్న భరోసా వారిలో కలుగుతున్నది. జగనన్న అమ్మఒడి పథకం కింద 1 నుండి 12వ తరగతి వరకు చదువుతున్న పిల్లల తల్లులకు ఏటా 15,000 ప్రభుత్వం సమకూర్చుతున్నది. పిల్లలు పాఠశాలలను మధ్యలో మానకుండా ఈ పథకం ఉపయోగపడుతున్నది. దీనికోసము 5,000 కోట్ల రూపాయలకు పైగా ప్రభుత్వము ఖర్చు పెడుతున్నది. ఇది రాష్ట్ర భవిష్యత్తుకు ప్రభుత్వం పెడుతున్న పెట్టుబడిగా భావించాలి. నాడు నేడు పథకం కింద 45,000 ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సౌకర్యాలను ప్రభుత్వం మెరుగుపరుస్తున్నది. ఈ కార్యక్రమము విద్యా కమిటీల ఆధ్వర్యంలో జరుగుతున్నది. ఈ పాఠశాలల్లో ఇంగ్లీష్ ల్యాబులను కూడా ఏర్పాటు చేస్తున్నారు. 15,000 స్కూళ్లను ఆధునీకరించడము 2021 జనవరిలోగా పూర్తి కానున్నది. పాఠశాలల రూపురేఖలు సమూలంగా మారిపోతున్నాయి. ప్రతి విద్యా సంవత్సరము ఆరంభంలో పిల్లలను పాఠశాలలకు పంపడానికి తల్లిదండ్రులు తీవ్రమైన ఆర్థిక ఒత్తిడికి గురవుతున్నారు. ప్రభుత్వం నేరుగా విద్యార్థులకు అవసరమైన అన్ని వస్తువులను
సమీకరించడం వల్ల తల్లిదండ్రుల ఆనందానికి అంతే లేదు. పిల్లల సంగతి వేరే చెప్పనవసరం లేదు. ఆంధ్రప్రదేశ్లో కేజీ నుండి పీజీ వరకు విద్యా సంస్థలను ఏర్పాటు చేసి కార్పొరేట్లు విపరీతమైన లాభార్జనను చేస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము విద్యారంగంలో చేపట్టిన సంస్కరణల ఫలితాలు రానున్న పదేళ్లలో స్పష్టంగా కనిపిస్తాయి. ఆంధ్రప్రదేశ్ విద్యారంగంలో చేపట్టిన సంస్కరణలను అనేక ఇతర రాష్ట్రాలు అనుసరించే రోజు తప్పకుండా వస్తుంది. హెర్బర్ట్ రీడ్ అనే ఆంగ్ల రచయిత గ్రేట్ చేంజెస్ ఇన్ ద డెస్టినీ ఆఫ్ మ్యాన్కైండ్ బిగిన్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ లిటిల్ చిల్డ్రన్ అంటారు. అటువంటి ప్రయోగము ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది.